సో టమాటా పచ్చడి ట్రై చేద్దామా. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఒక ఆమ్లెట్ పక్కన వేసుకోండి. ఇక్కడ టమాటాలు నేను 1/2 కేజీ తీసుకున్నాను, అంటే 4-5 వచ్చినాయి అనమాట. 1/2 కేజీ అంటే నేను తీసుకున్న వాటిలో సగం టమాటాలు తీసుకొని అలాగే 1/2 కేజీ కొత్తిమీర తీసుకుంటాను. ఇవి ఈక్వల్గా తీసుకుంటాను. పచ్చిమిరపకాయలు మేము ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను. పచ్చిమిరపకాయలు చూసారా, ఒక 20 ఉంటాయి. వీటిని ఫస్ట్ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగాలన్నమాట. మూత పెట్టేసి వేయించుకోండి, లేకపోతే మొహం మీదకి వస్తాయన్నమాట ఇవి వేగేటప్పుడు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి, లేదంటే కట్ చేసుకొని వేయించుకుంటే అవి మొహం మీదకి రావు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు వేసి ఇలా బాగా కలపాలి. ధనియాలు కాస్త వేగాలి నూనెలో. ఆ తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా 1 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి. ఇవి అంతగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ పడుతుందండి. మీకు ఓపిక ఉంటే పొట్టు తీసి వేసుకోండి. ఇక్కడ నాకు ఓపిక లేదు కాబట్టి నేను 6 రెబ్బలు వేసేస్తున్నాను అనమాట. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడికి ఇవన్నీ వేగిపోతాయి, జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. మీరు ఇంకొక బాండీలో టమాటాలు వేయించుకోవచ్చు. నేను ఈ బాండీలోనే వాటిని బాగా తీసేసి టమాటాలు వేస్తున్నాను. టమాటాలు చిన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా నొక్కుతూ ఉంటే అవి బాగా వేగుతాయన్నమాట. బాగా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగా వేగుతాయి. అవసరమైతే కొద్దిగా నూనె పోసుకొని వేయించుకోండి. ఈ రోటి పచ్చళ్ళలో నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది. మూత పెట్టేసి మగ్గించాలి. తర్వాత మనం 1/2 కేజీ కొత్తిమీర తీసుకున్నాం కదా, అందులో నేను 1/2 కేజీ మాత్రమే లేత కాడలు ఉండేలాగా చూసుకొని వేస్తున్నాను. వీటిని బాగా కడిగేసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా దేశవాళీ కొత్తిమీరతో టమాటా పచ్చడి చేసుకొని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇలా బాగా కడిగేసి లేతగా ఉన్న కొమ్మలు మాత్రమే వేసుకోవాలన్నమాట. టమాటాలు బాగా వేగిపోవాలి, చూసారు కదా ఇలా బాగా వేగాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర కూడా 1-2 నిమిషాలు వేగాలండి, అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కాడలు కూడా వేసాం కదా. సో మూత పెట్టేసి కాసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఈలోపుగా మనం వేయించుకున్న పచ్చిమిరపకాయల మిశ్రమం చల్లారుంటుంది, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి ఇంకా బాగుంటుందండి. ఇంకా నాకు పెద్ద రోల్ లేదు కాబట్టి మిక్సీలో చేస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమీ పోయకూడదు. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని కూడా ఈ పచ్చళ్ళలో వేసేసుకోవాలి. మనం వేయించుకున్న టమాటో కొత్తిమీర మిశ్రమం కూడా వేసేసి అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్గా చేయకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట. అందుకని కొంచెంసేపు తిప్పి ఆపేసి మళ్ళీ కొంచెంసేపు తిప్పి ఆపి అట్లా చేసుకోవాలి. చూసారు కదా ఈ కలర్లో రావాలన్నమాట కొత్తిమీర టమాటా పచ్చడి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె కాచి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. అలాగే 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. పోపు బాగా వేగితే ఈ పచ్చడి మరింత బాగుంటుందన్నమాట. ఇలా పోపుని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసేసి 1 నిమిషం ఇలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ కొత్తిమీర టమాటా పచ్చడి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.